నాసిరుద్దీన్ నేత దివంగత మహానేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతిని రైతు దినోత్సవ వేడుకలను స్థానిక ఎమ్మెల్యే అలజంగి జోగారావు మరియు వైసీపీ నాయకులు ఆధ్వర్యంలో నియోజక కేంద్రమైన పార్వతీపురం పట్టణంలో వైఎస్ఆర్ కూడలి వద్ద ఘనంగా నిర్వహించడం జరిగింది. నాన్నగారు రైతు కోసం ప్రజల కోసం ఒక అడుగు ముందుకేస్తే నేను 10 అడుగుల ముందుకేస్తానని చెప్పిన మన ప్రీత ముఖ్యమంత్రి మనందరి జనహృదయ నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో వ్యాపార రంగానికి 29,000 కోట్ల 159 కోట్ల బడ్జెట్ కేటాయించారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు 10% అనుకుంటున్నారేమో మీ బడ్జెట్ లో 11.7% నేరుగా రైతు కోసం రైతు సంక్షేమ కోసం రైతు బాగు కోసం రైతు హితం కోసం ఏర్పాటు చేశారంటే ఈ ప్రభుత్వం రైతు పట్ల ఎటువంటి సంకేత ఆలోచనతో ఉందో మీరు ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలని నేను అందరికీ సభముఖంగా చెప్తున్నాను. రైతును నిర్లక్ష్యం చేస్తాడు ఆ పాలకుడు రాజనీతి లేనివాడు అని అర్థం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు రైతన్న కోసం రైతు సంక్షేమం కోసం రైతు కుటుంబాల బాగు కోసం వాళ్ళు పండించిన గిట్టుబాటు ధర కోసం వాళ్ళు ధర స్థిరీకరణ కోసం ఈరోజు నిధులు కేటాయించారు అంటే ఈయన రాజనీతికి ఎటువంటిదో ఒకసారి మీరు ఆలోచన చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని అందరికీ సభాముఖంగా చెప్తున్నాను.